శుభోదయం. నా పేరు హైదరా, నేను 3వ తరగతి చదువుతున్నాను. రామయ్య చాలా బిడ్డవాడు. అతను రోజు అడిగే కట్టలు కొట్టుకొని ఊళ్ళోకి తెచ్చి అమ్మి ఆయనకు జీవనం కొనసాగిస్తున్నాడు. రామయ్య నిదాయించిగా ఉంటాడు. ఒక్కొక్కసారి తన కట్టలకు ఎక్కువ డబ్బులు ఇచ్చినా కూడా తీసుకునేవాడు కాదు. తన కట్టలకు ఎంత ఉందో అంటే తీసుకునేవాడు. అందరికీ శుభోదయం. నా పేరు పాటు, నేను 3వ తరగతి చదువుతున్నాను. ఒకసారి రామయ్య అడవిలోకి వెళ్ళాడు కట్టెలు కొట్టడానికి. కట్టెలు కొడుతుంటే గొడ్డలి కర్ర విరిగిపోయి ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. నిరాశతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి గాడేమో విషయం చెప్పాడు. చెప్పి బాధపడ్డాడు. గొడ్డలి లేకపోతే జీవనం సాగదు. గొడ్డలి కొనాలంటే డబ్బులు ఉండాలి. ఆ బాధతో ఇంటికి వెళ్ళాడు. భోజనం చేయకుండా పడుకున్నాడు. ఇంతలో ఒక ముసలాయన రామయ్య రామయ్య అంటూ వచ్చాడు. రామయ్య లేచి కూర్చున్నాడు. రామయ్య ముసలాయనని చూసి నువ్వు ఎవరు అని అడిగాడు. నువ్వు అడవిలో గొడ్డలి పోగొట్టుకున్నావు కదా, నువ్వు అడవిలో గొడ్డలి పోగొట్టుకున్నావు కదా, ఇదే నేమో చూడు అని బంగారు గొడ్డలి చూపించాడు. రామయ్య ఇది కాదు అన్నాడు. ముసలాయన వెళ్ళి గొడ్డలి చూపించాడు. రామయ్య కూడా ఇది నాది కాదు అని చెప్పాడు. ముసలాయన ఇలా గొడ్డలి తీసి చూపించగానే ఇది నాది అని రామయ్య సంతోషంగా చెప్పాడు. ముసలాయన రామయ్య నిజాయితీకి వచ్చి బంగారు పిండి గొడ్డలి బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ. నా పేరు సహస్రిత, నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ రాజుగారు వేటకి వెళుతున్నాడు. ఆ ముసలోడు మొక్కని నాటే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో ఒక చిన్న మొక్క నాటాడు. చుట్టూ కంచెని కూడా వేస్తాడు. ఆ మొక్కకి నీళ్లు కూడా పోసాడు. ఒరే ముసలోడ, నీ మొక్క ఎప్పుడు పెరిగి పెద్దదవుతుంది? నువ్వు ఎప్పుడు కాయలు తింటావు? అసలు అంతకాలం నువ్వు బతుకుతావా అని వెతకాలంగా అన్నాడు. ముసలోడు నవ్వుతూ, రాజా, ఈ మొక్క నా కోసం కాదు, నా పిల్లల కోసం, నా మనమల కోసం. ఇప్పుడు ఈ కాయలు ఇచ్చేవి అన్ని ఒకనాడు మన తాతలు నాటినవే కదా. మనకి ఎందుకని వాళ్ళు అనుకొని ఉంటే మనము పండ్లు తినేవాళ్ళమా అని అన్నాడు నెమ్మదిగా. రాజు సిగ్గుతో తలదించు ఆ మాటలకి రాజు గారు సిగ్గుతో తలదించుకొని వెంటనే రాజంలో ప్రతి ఒక్కరితో రకరకాల చెట్లను నాటించాడు. తర్వాత తరానికి పండ్లు నీడని ఇస్తుంది. ఆ రాజు పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు సుధారాణి, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు బృందాలయం. అనగనగా ఒక ఊరిలో కృష్ణుడు, వాళ్ళ అమ్మ, నాన్న ఉంటారు. అప్పుడు అటు సైడు అక్కడ పక్క నుంచి ఒక పల్లమ్మ వెళ్తూ ఉంటుంది.
కృష్ణుడి అమ్మ చూసి, ఓ పల్లమ్మ ఇక్కడికి రండి అంటే ఆ పల్లమ్మ ఇక్కడికి వచ్చి, అప్పుడు అమ్మ కృష్ణుడి అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఒక బుట్ట నిండా బియ్యము తెచ్చి ఆ పల్లమ్మకి ఇస్తే, అప్పుడు ఆ పల్లమ్మ కొన్ని పళ్ళు ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు కూడా చూసి కొంచెము చేతిలో బియ్యము తెచ్చి పల్లమ్మకి ఇస్తే, అప్పుడు పల్లమ్మ నాలుగు పళ్ళు ఇచ్చి ఆ కృష్ణుడి ఆశ్రమంలోకి బంగారం అంతా ఒక బుట్ట నిన్న చేశాడు. థ్యాంక్ యూ.